నమస్కారం, ఏసీటీ వార్తలకు స్వాగతం. నేను శ్రీనివాసరెడ్డి. ఈరోజు ఏసీటీ వార్తల్లోని ముఖ్యాంశాలు. అప్పికట్ల తిరునాళ్లకు పోటెత్తిన భక్త జనం, జిల్లా వ్యాప్తంగా తరలి వచ్చిన అశేష జనం. ఉపాధి హామీ కింద 80 లక్షల పనులు, మార్చి నాటికి కోటి పనులు పూర్తి చేస్తాం, ద్వామాపీడి శ్రీనివాసులు వెల్లడి. బాపట్లలో ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 2 పరీక్షలు, 2600 మంది అభ్యర్థుల హాజరు. బాపట్ల కేర్లో అంబరాన్ని తాకిన సంబరాలు, ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు. పచ్చిమిర్చి రైతులను ఆదుకుంటాం, నష్టపరిహారాన్ని అందజేస్తాం, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు వేగేసిన అంజిరాజు. ఏడాది మార్చి చివరి నాటికి ఉపాధి హామీ కింద కోటి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఆదివారం బాపట్లలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉపాధి హామీ పనుల కింద ఇప్పటికీ సుమారు 80 లక్షల పనులు చేపట్టామని, మిగిలిన 20 లక్షల పనులను మార్చి చివరి నాటికి చేపట్టడం జరుగుతుందని తెలిపారు. మా ఉదాహరణకు టాయిలెట్స్, తర్వాత వర్మీ నాడెప్ కంపోస్ట్ పెట్లు, శ్మశానాలు బాగు చేసుకునే దానికి, అంటే ఇవి కొంచెం ప్రయారిటీ ఐటమ్స్ మీద మనకు అడ్జస్ట్ చేస్తుంది గవర్నమెంట్. రేపు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. అంటే అన్ని రకాల ఆల్ టుగెదర్ కలుపుకొని మొత్తం 35 క్రోర్స్ దాకా ఉంటుంది. అంటే సీసీ రోడ్స్ ఎక్కువ ఉన్నాయి, వస్తే విడతల వారీగా విడుదల చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి. ఇప్పుడు మొన్నటిదాకా ఉన్న టాయిలెట్స్ కానీ అన్ని పేమెంట్స్ క్లియర్ అయిపోయినాయి మొన్న 15వ తేదీ వరకు. బరీల్ గ్రౌండ్స్ డెవలప్మెంట్ మాకు కొంచెం పెండింగ్ పడింది, సీసీ రోడ్స్ అమౌంట్ కొంత. టాయిలెట్స్ మనం ఈ సంవత్సరం ఎన్ఆర్జెస్ కింద 14,000 దాకా కట్టాం. పూర్తిగా దానికి ఏముంది, ఇంకా వస్తూ ఉంటాయి, అంటే యాడ్ అవుతూ ఉంటాయి. మనం ఈ సంవత్సరం ఏదేమనుకున్నా ఒక 20,000 దాకా ఈ మార్చి నెలలో ఎన్ఆర్జెస్ కింద కడతాం. ఎస్బీఎం కూడా భారీ ఎత్తున మన జిల్లాలో పికప్ చేశారు. ఎస్బీఎంలో ఉన్న పెండెన్సీ దాదాపు 9.50 క్రోర్స్ వరకు కూడా గవర్నమెంట్ రిలీజ్ చేసింది. 2 రోజులతో మొత్తం క్లియర్ అయిపోయింది. ఎస్బీఎం పేమెంట్స్ కూడా క్లియర్ అయిపోయింది. 5.06 అంటే సుమారుగా చెప్తున్నాను. మొత్తం ఎస్బీఎం కింద కానీ ఎన్ఆర్జీస్ కింద కానీ టాయిలెట్స్కి రావాల్సిన పేమెంట్స్ అన్నీ కూడా క్లియర్ చేశారు. బాగా మంచి రిజల్ట్ ఎక్కడ ఉంది సార్ జిల్లాలో టాయిలెట్స్ మీద ఏమంటున్నాం అంటే, ఈ చిలకలూరుపేట, సత్తెనపల్లి, నర్సరావుపేట ఈ 3 కాన్సన్స్లో ఆల్రెడీ ఓడిఎఫ్ కిందకి వెళ్ళిపోయినాయి 100% అన్ని మండలాల్లో. తర్వాత అవి కాకుండా మండలాల వారీగా కొన్ని విలేజెస్ సెలెక్ట్ చేసుకుని వెళ్తున్నాం. మార్చి ఎండింగ్లోపు అంటే మనకి ఈ నెలాఖరికి 464 విలేజెస్ మన జిల్లాలో ఓడిఎఫ్ కింద తీసుకెళ్లాలన్నది టార్గెట్గా పెట్టుకొని పనిచేస్తున్నాము. అట్లానే మార్చి ఎండింగ్కి ఇంకా కొంత యాడ్ అవుతుంది. కోటి పనిదినాలు అనేది ఈ సంవత్సరం కోటి పనిదినాలు టచ్ అవ్వాలి. మార్చి ఎండింగ్ కోటి పనిదినాలు లక్ష్యంగా పెట్టుకున్నాము. ఇప్పుడు ఎన్ని అయింది సార్? ఇప్పుడు 80 లక్షల 50 వేలు అయింది. వాస్తవంగా అయితే ఫస్ట్లో 75 లక్షల 46 వేలు మ్యాండేట్స్ ఇచ్చారు, అది మనం క్రాస్ అయిపోయాం మళ్ళా. కాబట్టి మళ్ళీ ఏం చేశారు, 1,11,00,000 రివైజ్డ్ టార్గెట్ ఇచ్చారు. ఈ 1,11,00,000 మార్చి ఎండింగ్కి రీచ్ అవ్వాలి పని దినాలు. సో దానికి ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాం. అంటే ఎక్కడా కూడా వేజ్ సీకర్స్ అంటే ఉపాధి కూలీలు మరి పని లేకుండా ఉండటానికి లేదండి. వ్యవసాయ పనులు ఉన్నప్పుడు వ్యవసాయ పనులకు వెళ్ళినా ఉదయాన్నే ఒక 2 అవర్స్ 3 అవర్స్ పని చేసుకొని మళ్ళా వ్యవసాయ పనులకు వెళ్ళటం, లేదంటే వ్యవసాయ పనులు ఉదయాన్నే వెళ్ళి మధ్యాహ్నానికి వచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళు సాయంత్రం పూట వ్యవసాయ పనులు చేసుకోవడం, ఈ పనులు మన ఉపాధి పనులు చేసుకోవటం, అట్లా చేసుకుంటే 2 రకాలు వాళ్ళు బెనిఫిట్ తీసుకోవచ్చు. అటు వ్యవసాయ పనులకు వెళ్ళినప్పుడు వాళ్ళ కూలి వస్తుంది, ఇక్కడ మన దగ్గర చేసినప్పుడు అట్లా కూడా కూలి వస్తుంది, అట్లా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ 2 పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా గ్రూప్ 2 స్క్రీనింగ్ పరీక్షలకు సంబంధించి 53,000 మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. వీరి కోసం 94 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. గుంటూరు నగరంతో పాటు నరసరావుపేట, బాపట్ల, చిలకలూరుపేట, పొన్నూరు, సత్తెనపల్లి పట్టణాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన 24 మంది జిల్లా స్థాయి అధికారులను నియమించారు.
ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు పరీక్షల్ని నిర్వహించారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పోలీసులు, వివిధ శాఖల అధికారులు పర్యవేక్షించారు. పరీక్షలకు హాజరయ్యే వారు 9 గంటల 45 నిమిషాలకే పరీక్షా కేంద్రాలకు రావాలని, ఆ తర్వాత వచ్చేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి ఆహ్వానించేది లేదని ఏపీపీఎస్సీ అధికారులు స్పష్టం చేయడంతో అభ్యర్థులు హడావిడిగా పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకున్నారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన అనేక మంది ఉదయం 8 గంటలకే పరీక్షలు జరిగే కేంద్రాల వద్ద కనిపించారు. బాపట్లలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల వద్ద భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. మొత్తం 3000 మంది అభ్యర్థులు బాపట్ల పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు రాశారు. బాపట్ల ఆర్ట్స్ కళాశాల, పబ్లిక్ స్కూలు, మహిళా ఇంజనీరింగ్ కళాశాల, వ్యవసాయ కళాశాల, బాపట్ల ఫార్మసీ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాలల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద డీఎస్పీ మహేష్ ఆధ్వర్యంలో 144 సెక్షన్ అమల్లో ఉంచారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎవరినీ అనుమతించలేదు. బాపట్ల తహసీల్దార్ తిరుమల శెట్టి వల్లయ్య మాట్లాడుతూ, బాపట్ల పరీక్షా కేంద్రాలకు మొత్తం 3444 మంది హాజరు కావాల్సి ఉండగా 656 మంది హాజరు కాలేదని చెప్పారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా ఈరోజు 50,000 మంది పైచిలకు అభ్యర్థులు పరీక్షలు రాశారు. జిల్లాలోని 94 పరీక్షా కేంద్రాల్లో, అంటే జిల్లాలో నర్సరావుపేట, చిలుకూరుపేట, అదే సత్తెనపల్లి, పొన్నూరు, గుంటూరు తదితర పట్టణాల్లో దాదాపు 94 పరీక్షా కేంద్రాల్లో ఈరోజు అభ్యర్థులు పరీక్షలు రాశారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసు యంత్రాంగం భారీ ఎత్తున చర్యలు చేపట్టింది. బాపట్లలోని బాపట్ల ఆర్ట్స్ కళాశాల, బాపట్ల మహిళా ఇంజనీరింగ్ కళాశాల, బాపట్ల పబ్లిక్ స్కూల్, అదేవిధంగా బాపట్ల వ్యవసాయ కళాశాల, బాపట్ల బీ ఫార్మసీ కళాశాల, బాపట్ల పాలిటెక్నిక్ కళాశాలల్లో అభ్యర్థులు పరీక్షలు రాశారు. దాదాపు 3444 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 2600 మంది పైగా అభ్యర్థులు హాజరయ్యారు. 678 మంది అభ్యర్థులు మాత్రం గైర్హాజరని చెప్పేసి అధికారులు తెలిపారు. ప్రతి కళాశాల వద్ద కూడా పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమల్లో ఉంచారు. ఎక్కడ ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అభ్యర్థులకు తగిన జాగ్రత్తల సూచనలు ఇవ్వడం జరిగింది. బాపట్ల పరిసర ప్రాంతాల్లో ఈ ఉదయం నుంచి కూడా దాదాపు 1000 మంది అభ్యర్థులు పరీక్ష రాసిన అభ్యర్థులతో కిటకిటలాడుతూ కనిపించింది. ఉదయం నుంచి కూడా జిల్లా స్థాయిలో దాదాపు 34 మంది జిల్లా స్థాయి అధికారుల్ని ఈ పరీక్షా కేంద్రాల వద్ద నిర్వహణ ఏర్పాట్ల కోసం ప్రభుత్వం ఇక్కడ నియమించింది. ఇందులో భాగంగా బాపట్లలో జిల్లా స్థాయి ఒక అధికారితో పాటు బాపట్ల తహసీల్దార్ కానివ్వండి, పోలీసులు కానివ్వండి, అందరూ కూడా సమిష్టిగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అభ్యర్థులు అందరూ కూడా సజావుగా పరీక్షలు రాసే విధంగా సహకరించడం జరిగింది. ఉదయం నుంచి కూడా చాలామంది జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసి ఉదయం నుంచి కూడా చాలామంది ఇక్కడ పడిగాపులు కాశారు. అంటే సమయం 9:45 పరీక్ష హాల్లోకి అనుమతించారు. ఆ తర్వాత 1 నిమిషం ఆలోచనప్పటికి కూడా పరీక్షలు హాజరయ్యే అవకాశం లేదని చెప్పేసి ఏపీపీఎస్సీ అధికారులు పేర్కొనడంతో 9:55 పరుగులు తీస్తూ కనిపించారు. సరిగ్గా 10 గంటలకల్లా పరీక్ష నిర్వహించడం జరిగింది. 12:30 ఈ పరీక్షలు ముగిశాయి. ఎక్కడ ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను వాళ్ళకి కల్పించడం జరిగింది. మొత్తం మీద జిల్లాలో తీసుకుంటే 53,000 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా 50,000 మంది వరకు రాశారని చెప్పేసి ఈ అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా బాపట్ల కేంద్రంలో తీసుకుంటే దాదాపు 3400 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా 2500 పైచులకు మాత్రమే పరీక్షలు రాయడం జరిగింది. బాపట్ల కేర్ విద్యా సంస్థ వార్షికోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్నారుల డాన్సులు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. We'll be right back.
క్యాన్సర్తో బాధపడుతున్న బాధితుడికి ముఖ్యమంత్రి సహాయనిధి అందజేశారు. బాపట్ల మండలం చుండూరుపల్లికి చెందిన జాస్తి హరిబాబు అనే వ్యక్తికి 32,500 రూపాయలను బాపట్ల ఎంపీపీ మానవ విజేత ఆదివారం ఈ మొత్తాన్ని బాధితుడికి అందజేశారు. మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ముక్కామల శివ పార్టీ నాయకులు పాల్గొన్నారు. బాపట్ల కర్లపాలెం రహదారిలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 వ్యక్తులు గాయపడ్డారు. బాపట్ల మార్కెట్ యార్డ్ సమీపంలో ఒక కారు బైకును ఢీకొన్న సంఘటనలో ఈ ప్రమాదం జరిగింది. జోగి టోనీ, కాగిత ఆదాం, పశుమర్తి ఉదయ్ కుమారులు గాయపడ్డారు. యార్డు సమీపంలో ఒక సర్వీసు సెంటర్ నుండి బయటకు వస్తున్న కారు రోడ్డు మీద వెళుతున్న బైక్ను ఢీకొట్టింది. క్షతగాత్రుల్ని చికిత్స నిమిత్తం బాపట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాపట్ల రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ పేరు టోనీ సార్. టోనీ టోనీ ఇంటి పేరు జోయ్. నేను నడుపుతున్నా బండి. ధర లేక తల్లడిల్లుతున్న పచ్చిమిర్చి రైతులను ఆదుకుంటామని జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు వేగేసిన అంజిరాజు హామీ ఇచ్చారు. ఆదివారం కర్లపాలెం మండలంలో ఆయన పర్యటించారు. గత ఏడాది పచ్చిమిర్చికి మంచి ఆదరణ ఉందని, ఈ ఏడాది మాత్రం ధర లేక మిర్చి రైతులు అల్లాడుతున్నారని కర్లపాలెం మండలం బీజేపీ అధ్యక్షులు షేక్ కరీముల్లా పేర్కొన్నారు. అక్కడ రైతులతో అంజిరాజు మాట్లాడారు. ధరలేని దైన్య పరిస్థితిపై ప్రభుత్వంతో సంప్రదించి రైతులకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కొన్ని రకాల విత్తనాలు రైతులను తీవ్రంగా నష్టపరిచాయని అక్కడి రైతులు అన్నారు. దీనిపై సంబంధిత కంపెనీ యజమానులతో సంప్రదించి రైతులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని వేగేసిన అంజిరాజు హామీ ఇచ్చారు. ఈ నెల 28న టైలర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కుట్టుమిషన్ సృష్టికర్త విలియమ్స్ హోవేను స్మరించుకోవడం కోసం ప్రతి ఏటా టైలర్స్ డే వేడుకలను నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల 28న జరిగే టైలర్స్ వేడుకలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు బాపట్ల టైలర్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు తెలిపారు. ఆదివారం వారు విలేకరులతో మాట్లాడారు. 28వ తేదీ ఉదయం 9:30 టైలర్స్ పతాక ఆవిష్కరణ, అనంతరం బాపట్ల షాదీఖానాలో బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు. శాసనమండలి సభ్యులు అన్నం సతీష్ ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు. టైలర్స్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి వేల్పుల వెంకటేశ్వర్లు, జిల్లా ప్రచార కార్యదర్శి యు మాధవరావు, జిల్లా సంయుక్త కార్యదర్శి షేక్ మౌలా సాహెబ్, సభ్యులు షేక్ జానీ, కె సుబ్బారావు, ఆర్ సాంబశివరావు, సిహెచ్ రామారావు, శేషు, కోటేశ్వరరావు, అల్లాబక్షి, షేక్ వలీ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. టైలర్లు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరి ఇది ప్రపంచవ్యాప్తంగా టైలర్స్ డే అనే పండుగ దర్జీ వృత్తి చేసేవారు అందరూ కూడా జరుపుకుంటారు. దీనికి గుర్తింపు తెచ్చినటువంటి కేఎం స్వామి గారు, కుట్టు మిషన్ కనిపెట్టినటువంటి విలియమ్స్ హోవే గారికి చిత్రపటం ఒక పూలమాలలు వేసి, మరి మన దర్జీ సెంటర్ జీబీసీ రోడ్డు నందు జెండా వందనం చేసుకొని పురవీధుల్లో ఊరేగింపు జరుపుకొని మార్కెట్ వద్ద గల సాధికానందు సమావేశం జరుపుకుందాం. దీనికి ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్సీ గారు అన్నం సతీష్ ప్రభా గారిని ఆహ్వానిస్తున్నాము. మరి మాకున్నటువంటి సమస్యలు కూడా వారిని వివరిస్తాము. అంతేకాకుండా మరి బాపట్ల ఉన్నటువంటి 2 అసోసియేషన్లు కూడా మన మిత్రులు సాంబే గారు, జానీ గారు, సుబ్బారావు గారు, రామారావు గారు వీళ్ళ కృషి వలన మరి టైలర్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్లో అందరం కలిసి వీలుని చేసి అసోసియేషన్లో సభ్యులుగా యూనియన్ అంతా వీలుని చేస్తామని చెప్పి మాట్లాడుకున్న ఒప్పందం ప్రకారం మరి సంయుక్తంగా బాపట్ల ఈ రోజున గొప్పగా ఈ టైలర్స్ డేని బాగా జరుపుకుంటాకు మంచి అవకాశం సదవకాశం జరిగింది. కాబట్టి దర్జీ సోదరులు సోదర మండలాలను కూడా విధివిధిగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిన కోరుతున్నాం. అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు గారు కూడా వెల్ఫేర్ అసోసియేషన్ వెల్ఫేర్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. బోర్డు దానికి ఒక అధికారిని నియమించడం జరిగింది. మరి రేపు బడ్జెట్లో కూడా మరి పేద ప్రజలకు సబ్సిడీ అంటే ఈ ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీల్ని
వాళ్ళు ఏర్పాటు చేస్తారని మేము ఆశిస్తున్నాము. దానికి సతీష్ గారితో కూడా మేము సంప్రదించి ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లి దాని ద్వారా తగు మా దర్జీ సోదర సోదరుమణులకి న్యాయం జరిగేలా కృషి చేయాలని మేము నిర్ణయించుకున్నాం. అప్పికట్ల తిరునాళ్లకు అశేష భక్తజనం పోటెత్తింది. అనాదిగా వస్తున్న సాంప్రదాయంతో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ తిరునాళ్ల సంబరాలను ప్రతి ఏటా మహాశివరాత్రి మరుసటి రోజు నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ కాశీ విశ్వేశ్వర స్వామి తిరునాళ్ల సందర్భంగా భారీ ఎత్తున హాజరైన జన సందోహంతో జాతీయ రహదారి స్తంభించిపోయింది. మిరిమెట్లు గొలిపే విద్యుత్ దీపాల కాంతులతో కాశీ విశాలాక్షి అన్నపూర్ణాదేవి సమేత విశ్వేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను అలంకరించి తాటినారతో బొత్తలతో తయారు చేసిన ప్రత్యేక రథంలో ఉంచారు. విశేష పూజలు జరుగుతాయి. మహాశివరాత్రి పర్వదినంలో అశేష ప్రజావాహిని పక్కన బాపట్ల, పన్నూరు, చీరాల, గుంటూరు నుంచి కూడా వస్తారండి ఇక్కడికి. మహాశివరాత్రి రోజు ఏకాదశ రుద్రాభిషేకాలు బాగా జరుగుతాయండి, ప్రజలు బాగా వస్తారు. మరి రోజు అమావాస్య రోజు రథోత్సవం ఉంటుందండి. ఈ రథం కూడా ప్రత్యేకత ఉంది. ఈ తాటి మట్టలు, తాటినారతో ఈ రథం కట్టారండి ఇక్కడ. దీన్ని రాచూరు జమీందార్ గారి ఆధ్వర్యంలో జరిగిందండి. ఇప్పుడు ఎండోమెంట్స్లో జరుగుతూ ఉన్నది. రథోత్సవం మరుసటి రోజున సుమారు 10 నుంచి 15,000 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది.
ఏసీటీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అప్పికట్ల తిరునాళ్లకు పోటెత్తిన భక్త జనం, జిల్లా వ్యాప్తంగా తరలి వచ్చిన అశేష జనం. ఉపాధి హామీ కింద 80 లక్షల పనులు, మార్చి నాటికి కోటి పనులు పూర్తి చేస్తాం, ద్వామాపీటి శ్రీనివాసులు వెల్లడి. బాపట్లలో ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 2 పరీక్షలు, 2600 మంది అభ్యర్థుల హాజరు. బాపట్ల కేర్లో అంబరాన్ని తాకిన సంబరాలు, ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు. పచ్చిమిర్చి రైతులను ఆదుకుంటాం, నష్టపరిహారాన్ని అందజేస్తాం, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు వేగేసిన అంజీరాజు. ఏసీటీ వార్తలు సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.